హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను ఇంక ఈ వీడియోలో వచ్చేసి పల్లీలు పచ్చి టమాటాలతో మంచి రుచికరమైనటువంటి అద్భుతమైన పచ్చడి చేసుకుపోతున్నామండి చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట నేను దానికి గాను మా మిద్ది తోటలో ఈ నేను టమాటాలు పోసుకొని తెచ్చుకున్నానండి పచ్చి టమాటాలు ఇంకా అన్ని పచ్చి టమాటాలు ఉండవు కదా కొంచెం కలర్ వచ్చినవి కూడా నాకు దొరికినాయి అనమాట ఇంకా వాటిని నేను ఈ విధంగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చి మిర్చి రెంట్ కాంబినేషన్ వాడుతున్నాను అండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది పదిహేను తీసుకున్నాను అదేవిధంగా మిర్చి ఒక పది తీసుకున్నాను విధంగా సగానికి కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవచ్చండి నేను ఆల్రెడీ పల్లీలని ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకున్నాను ఒక కప్పు పల్లీలని తీసుకొని పల్లీలు ఈ పచ్చిమిర్చి పచ్చి టమాటాల కాంబినేషన్ చాలా బాగుంటుందండి అసలు ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ఈ ప్రాసెస్ అంటే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారనమాట పల్లీలు మంచిగా వేగిపోయినాయి ఇంకా నేను పక్క తీసేసి వేరే బ్యానర్ పెట్టేసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత మిర్చిని వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఇవి ఒక పది తీసుకున్నానండి నేను మంచి కలర్ వస్తుంది అనమాట పండుమిర్చి ఒకవేళ మీ దగ్గర పండుమిర్చి లేదంటే డైరెక్ట్గా పచ్చిమిర్చిని మీరు ఎక్కువ వాడుకోవచ్చు ఇంకా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత పచ్చి టమాటాలు ఏవైతే చిన్న క్యూబ్స్లో కట్ చేసుకున్నామో అవి యాడ్ చేసేసుకున్నాం పచ్చి టమాటాలు వచ్చి ఒక పది టమాటాలు తీసుకున్నానండి ఇంకా ఇది వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము రుచికి సరిపడా సాల్ట్ అంటే పచ్చడి మొత్తానికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసుకుంటూ చక్కగా మనం వేగం ఇస్తామన్నమాట మగ్గిపోవాలి మంచిగా ఒక నిమిషం ఉన్నాక ఇంకా దోరగా పండిన టమాటాలను కూడా కట్ చేసుకున్నాను కదండి ఇందాక మీరు చూసారు కదా వాటిని యాడ్ చేస్తాను ఒక నిమిషం తర్వాత మాకు ఈ పచ్చి టమాటాలు దొరకడం కష్టం కదా అనుకుంటే మీరు మార్కెట్లో కూడా మీరు బాగా పండినవి కాకుండా జస్ట్ అప్పుడే కలర్ వస్తూ ఉంటాయి చూడండి అలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని ఇంకా నేను మిగతా టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను లిడ్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేసేయండి మనకి మూత తీసేసరికి ముక్క అంతా కూడా మంచిగా మగ్గిపోయి సాఫ్ట్ అయిపోయి ఉంటుందండి పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇంకా దీన్ని చల్లారిని ఇవ్వాలి మనం చల్లారిని ఇచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాం గ్రైండ్ చేసేదానికి ముందు నేను దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక సిక్స్ నుంచి సెవెన్ వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకుంటున్నామండి ఇక్కడ ఇంకా తర్వాత నానబెట్టిన చింతపండు ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకుంటున్నాను ఈ టమాటాలో కొంచెం పులుపు ఉంటుంది మీ రుచికి తగ్గట్టుగా పులుపు కారము ఇవి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాం దీంట్లో అస్సలు మనం కొత్తిమీర వాడట్లేదండి ఓన్లీ కరివేపాకు తాలింపుకి తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటున్నాం ఫ్రెష్గా ఉంది చక్కగా శుభ్రం చేసుకుని వేసుకోండి ఇంక ఇదంతా మనం చల్లారిని ఇస్తామన్నమాట ఒక నిమిషం మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకుని పూర్తిగా చల్లారి ఇస్తామండి రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ జార్ లోకి మనం ఇందాక రోస్ట్ చేసుకున్నటువంటి ఒక కప్పుడు పల్లీలు వేసుకున్నాం మనము మగ్గించుకున్నటువంటి టమాటా మిశ్రమం కూడా ఈ దీంట్లో యాడ్ చేసేస్తాం అనమాట ఇంక ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుంటామంటే వాటర్ అది ఏమీ యాడ్ చేయట్లేదు దాంట్లో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది చూసారా ఈ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందాక ఏదైతే మగ్గించుకున్నామో టమాటాలో అదే బాణాలు పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి డబ్బులు కచ్చపచ్చ దంచుకుని యాడ్ చేసుకున్నానండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకున్నాను పావు టీ స్పూన్ మెంతులు కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఒక గుప్పుడు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీన్ని మొత్తము మంచిగా దోరగా వేగనేస్తామండి మనము మంచి స్మెల్ రావాలి అంతేకాకుండా పప్పులన్నీ క్రిస్పీగా వేగాలి మెల్లిమెల్లిగా మనకి కలరు మారుతుందండి ఇంకా ఈ మూమెంట్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లి పచ్చి టమాటాల పచ్చడి మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాం మీకు కావాలంటే ఈ మూమెంట్లో ఇంగు కూడా వేసుకోవచ్చండి ఆయిల్లో తాలింపు వేగేటప్పుడు ఇంకా నేను దీంట్లో వేయట్లేదు అది వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మనం చక్కగా దాన్ని తాలింపులో మగ్గనిస్తే మన అద్భుతమైన పచ్చడి రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను అనమాట ఆ పల్లి పలుకులు మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అది కాకుండా ఇప్పుడు మిర్చి కూడా మనకి చాలా ఎక్కువగా దొరుకుతున్నాయండి మీరు ఎంత విరువుగా వాడుకుంటారో అంత విరువుగా వాడుకోవచ్చు పండుపించికి ఒక మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా నేను ఇక్కడ రైస్ని వడ్డించేస్తున్నాను రైస్ వడ్డించిన తర్వాత అలా పైనుంచి మనం చేసుకున్నటువంటి పచ్చడి వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి అలా వేసుకొని ఆ వేడి వేడి అన్నంలో నెయ్యి కరుగుతూ ఉంటుంది ఇంకా దాన్ని కలుపుకొని తింటూ ఉంటే ఓ మై గాడ్ ఎంజాయ్ చేయవలసిందేనండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ బీ సేఫ్ అండ్ టేక్ కేర్